బాన్స్వాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బాన్స్వాడ మున్సిపాలిటీలో 1350 మందిని ఇళ్లలకు దొలిండు. బాన్స్వాడ మున్సిపాలిటీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అంటే స్పీకర్ గా అసెంబ్లీల మీద కూర్చుంటాడు చూడు, మీరు ఆ టీవీ చూస్తే కనబడతాడు, పెద్ద మనిషి పొడుగు ఉంటాడు. 1350 ఇళ్లు కట్టి ఇళ్లలకు దొలిచ్చింది. మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో 2000 ఇళ్లు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కట్టి ఇళ్లలకు వారు తొలిచడం జరిగింది. సిరిసిల్లలో మన కేటీఆర్ గారు కూడా ఇళ్లలకు తొలిచ్చింది. సిద్దిపేటలో నేను కూడా ఒక 2400 ఇళ్లు కట్టి అక్కా చెల్లెళ్ళని ఇళ్లలకు తొలిచ్చిన పేదవాళ్ళని. కానీ దురదృష్టం ఏంటంటే మన హుజూరాబాద్ లో మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇళ్లలకు పోయిన పాప అనబోలే. పోయిందా అమ్మా, ఎవరన్నా పోయిందా ఇళ్లలకు ఎక్కడన్నా? ఒక్కరు కూడా పోలే. మరి కావాలన్నా వద్దా మనకు? ఇది ఎవరి నిర్లక్ష్యము? తెలంగాణలో అందరు మంత్రులు కట్టిండ్రు, 10 ఎక్కువ 10 తక్కువ కట్టిండ్రు, ఇళ్లలకు దోలిచ్చిండ్రు. కానీ హుజూరాబాద్లో మాత్రం ఒక్క మనిషి కూడా ఇళ్లలకు పోలే ఇప్పటిదాకా. ఇది వాస్తవమా కాదా? నేను గిరే మాట అంటే బాగా పౌరుషానికి వస్తున్నారు, నన్ను లేనిపోని మాటలు అంటున్నారు, నన్ను దిడుతా ఉన్నారు. నేను అన్న దాంట్లో తప్పుందా? ఎవరికన్నా ఒక్క ఇల్లు వచ్చిందాక? మరి ఒక్క ఇల్లు కూడా నువ్వు ఇయ్యలేదు అని నేనంటే వాళ్ళు నన్ను తిడతా ఉన్నారు. ఇది న్యాయమా అమ్మ? నేనేమన్నా అయ్యా మీరు 7 ఏళ్ళు మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు కూడా మీరు కట్టలేకపోయిండు, ఇళ్ళకు దూరలేకపోయింది, ఆ బాధ్యత నేను తీసుకుంటా, నేను ఆ జిమ్మెదారు నేను తీసుకుంటా. మేము ఎట్లయితే బాన్సువాడ కాడనో ఖమ్మంలోనో కరీంనగర్ మన సిద్దిపేటనో మిగతా పట్టణాల్లో ఎక్కడైతే కట్టినమో అదే పద్ధతిలో మన హుజూరాబాద్లో మన జమ్మికుంటలో కూడా కట్టించి నేను ఇళ్ళలకు దోతా అన్నా. ఇదేమైనా తప్ప అక్క? ఇళ్ళు ఏమైనా భూత పదాలు ఉన్నాయా? తప్పుడు మాట ఉన్నదా? నేను ఈ మాట అంటే ఉలిక్కి పట్టున్నారు, నన్ను అనరాని మాటలు అంటున్నారు, నన్ను నోటికి వచ్చినట్టు తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరే ఆలోచించాలి. ఇవాళ ఏమన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం? అయ్యా మేము ఒక 4-5 మంచి పనులు చేసినాం, ముంగడికి ఇంకో 4 మంచి పనులు చేస్తాము అంటున్నాం. మీరికే తెలుసు 200 ఉన్న పెన్షన్ పోయిన ఏడాది 1000 చేస్తామంటే 1000 చేసినాం. అయ్యా మమ్మల్ని మళ్ళా గెలిపియండి, ఈ 1000ని 2016 చేస్తాము అన్నాం. మీ అందరి దయతో గెలిచినాం, 2016 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. ఇచ్చినామా లేదా? అదే పద్ధతిలో ఆడపిల్ల పెళ్లికి ముందు 50,000 ఇచ్చినాం, సాల్తలేవు అంటే 75,000 చేసినాం. అయ్యా సాల్తలేవు అంటే మళ్ళ గెలిపియండి, 116,000 రూపాయలు ఇస్తామంటే ఇవాళ 116,000 రూపాయలు ఆడపిల్ల పెళ్లికి వస్తున్నాయా లేవా? ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇచ్చిన మాట ప్రకారంగా 116,000 రూపాయలు ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నారు. ఇది దీన్ని పట్టుకొని ఏమంటున్నారు? ఈ కళ్యాణ లక్ష్మి ఎవరికి కావాలి? ఇది పరిగేరుకున్నట్టు అంటున్నారు. కళ్యాణ లక్ష్మి కావాలన్నా వద్దాక? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కావాలంటే చైలు అవ్వట్టుంది, స్కీమ్ ఉండాలా? ఉండాలా? మరి ఇది పరిగేరుకున్నట్టు ఇది ఎవరికి కావాలని ఈటల రాజేందర్ గారు అంటున్నారు. ఇది మంచిదేనా పద్ధతి? ఇది పనికిరాదు అంటున్నాడు, ఇది పరిగేరుకున్నట్టు అంటున్నాడు, కళ్యాణ లక్ష్మి కడుపు నింపది అంటున్నాడు. అంటే ఒక పేద తల్లికి, ఒక పేదింటి అక్కకు కళ్యాణ లక్ష్మి ఎంత అవసరమో ఆ అమ్మకు తెలుస్తుంది. ఆ బాధ బిడ్డ పెరుగుతుందంటే ఒక్కొక్క వీసమెత్తో పావుతులమో అద్దతులమో దాచిపెడతా ఉంటుంది ఆ తల్లి, తన్నాడుతుంటుంది. బిడ్డ పెరిగినా కొద్దీ ఆ తల్లి తన్నాడుతూ ఉంటుంది. ఆ తల్లికి బరువు తెలుసు. గతంలోండే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు 10 రూపాయలు కూడా ఇయ్యలే, 10,000 కూడా ఇయ్యలే. ఈ భారతదేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కానీ ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కానీ ఆడపిల్ల పెళ్లికి 1 రూపాయి కూడా ఇవ్వడం లేదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కులం మతం లేదు, ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి దరఖాస్తు పెడితే చాలు, లంచం లేదు, 100,000 రూపాయలు చెక్కు తెచ్చి మీ చేతిలో పెడతా ఉన్నాం ఈరోజు. అది కూడా మీకు తెలుసు, మొదలు పెళ్ళయ్యే పిల్ల పేరు మీద ఇచ్చిన చెక్కు. ఇది అత్తగారింటికి పోయినాక చెక్ వచ్చింది, ఆడికి పోయినాక అల్లుడు మోటార్ సైకిల్ కొంటా అంటుండు, చెక్కు పోయి అల్లుని చేతిలో పట్టుంది. లేదనుకుంటే తెలివి కళ్ళు అత్తుంది అనుకోకి అమ్మ లెక్క. కోడలాని దావత్కు కలిసైంది,
సంతకం పెట్టు అంటే అత్త మాట కాదంట కొత్త పొడదు ఆయన చెక్కు అత్త చేతిలో పడ్డది బరువేమో తల్లిది అయితే అల్లుడి చేతున్నో లేకపోతే అత్త చేతిలో పడుతున్నది ఈ ముచ్చట మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలవంగానే ఏం చేసిందంటే ఇది బిడ్డ పేరు మీద కాదు పిల్ల తల్లి పేరు మీదనే చెక్కి ఇమని మార్చింది ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిదే కదా ఇది ఇప్పుడు తల్లి పేరు మీదనే వస్తుందా లేదా లక్ష రూపాయలు కరెక్ట్గా తల్లి పేరు మీదనే ఇస్తుంది మన కేసీఆర్ ఇది ఎవరు ఇస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుందా బీజేపీ గవర్నమెంట్ ఇస్తుందా ప్రతి పైసా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుంది మన కేసీఆర్ గారు ఇస్తున్నారనే విషయాన్ని కూడా మా అక్క చెల్లెలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది 2016 పెన్షన్ అంటే ఇచ్చినాం లక్ష రూపాయలు ఆడపిల్ల పెళ్లికి ఇచ్చినాం మన బిడ్డ కాన్పుకు పోతుంది కోడలి పిల్ల కాన్పుకు పోతే ఇంతకుముందు ప్రైవేట్ దవాఖానలకు పోతే ఆపరేషన్ చేసి 30,000 40,000 తీసుకునేటోళ్ళు అవసరం ఉన్నా లేకున్నా మనకేమో సగం తెలిసే ఆయన ఆపరేషన్ చేసి 40,000 50,000 కూడా పైసలు పోతుండే దీన్ని గమనించి మన కేసీఆర్ గారు ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశారు కేసీఆర్ కిట్ అనే పథకాన్ని తీసుకొచ్చిండు మీకే ఉల్టా 12,000 మగపిల్లవాడు పుట్టే 12,000 ఆడపిల్ల పుట్టే 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి బిడ్డకు కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను తెచ్చి ఇంటికాడ దించిపోతున్నామా లేదా ఏమ్మా వాస్తవమా కాదా